1984వ సంవత్సరం మే నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదిన కానుకగా ఆనాటి పత్రికలో ఒక చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ను వేస్తూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ టీవీఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు కృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రొడక్షన్ నెంబర్ 1 పేరుతో ప్రకటించబడిన ఆ పోస్టర్ శోభన్ బాబు గారు, కృష్ణ గారు, శ్రీదేవి గారు, జయప్రద గారి ఫోటోలతో వెలువడింది. డాక్టర్ డివిఎన్ రాజు నిర్మాణ సారథ్యంలో టి వెంకట సుబ్బయ్య నిర్మాతగా, పరిచూరి బ్రదర్స్ రచనతో కె బాపయ్య గారి దర్శకత్వంలో, కృష్ణ గారి సరసన జయప్రద గారు, శోభన్ బాబు గారి సరసన శ్రీదేవి గారు హీరోయిన్లుగా ప్రారంభం కావాల్సిన ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది? 1989వ సంవత్సరంలో మహాసంగ్రామం విడుదలైన తర్వాత ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. 1985వ సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తేదీన మహాసంగ్రామం విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ చిత్రం విడుదలైన తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా శోభన్ బాబు గారు ఇద్దరు హీరోల సినిమాలలో ఇక నటించకూడదని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ మల్టీస్టార్ చిత్రానికి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ నిర్మాతలకు వెనక్కిచ్చేశారు. మహాసంగ్రామం విడుదలైన తర్వాత అంటే 1985 సంవత్సరం ఫిబ్రవరి నెల చివరిలో శోభన్ బాబు గారు అభిమానులకు పేపర్ ప్రకటన ద్వారా విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ ప్రకటనలో ఆయన మహాసంగ్రామం సినిమా విషయంలో జరిగిన పరిణామాలకు బాధపడవద్దని అభిమానులను కోరుతూ ఇక మీదట ఇద్దరు హీరోల సినిమాలలో నటించనని తెలియజేశారు. త్వరలో విడుదల కాబోతున్న తను నటించిన సినిమాలు దేవాలయం, మాంగళ్య బలం, జాకీ, మహారాజు, ఉరికి సోగ్గాడు మీ ముందుకు రాబోతున్నాయి, అవి మీకు తప్పకుండా ఊరట కలిగిస్తాయి అని తెలియజేశారు ఆ పేపర్ ప్రకటనలో. ఆ పేపర్ ప్రకటనను కూడా ఈ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను. వీడియోని పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని చదవగలరు. శోభన్ బాబు గారు తీసుకున్న ఆ నిర్ణయం వలన కె బాపయ్య గారి దర్శకత్వంలో కృష్ణ గారు, శోభన్ బాబు గారి హీరోలుగా రూపొందాల్సిన మరో మల్టీస్టారర్ సినిమా షూటింగ్ దశకు వెళ్లకుండానే ఆగిపోవడం జరిగింది. అన్నీ సక్రమంగా జరిగి ఉండి ఈ సినిమా నిర్మాణం జరిగి ఉంటే మండే గుండెలు, ముందడుగు సినిమాల తర్వాత వీరిద్దరు హీరోలుగా కె బాపయ్య గారి దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం అయి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో దర్శకుడు కె బాపయ్య గారికి హ్యాట్రిక్ హిట్ లభించి ఉండేదేమో. ఆ తర్వాత ఇదే నిర్మాణ సంస్థ ఆ కథను పక్కన పెట్టి వేరే కథను రాయించుకుని కృష్ణ గారు, శ్రీదేవి గారు హీరో హీరోయిన్లుగా జయం మనదే చిత్రాన్ని నిర్మించి 1986 సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన ఉగాది కానుకగా విడుదల చేశారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.